वेलकम टू नाइन वाइब्स एन्नो आशल तो प्रजलकु सेव चेद्दामनी नान्न आशयालनु नेरवेर्चुदामनी राजकीयालकु वच्चिन लास्यानंदित अनंत लोकालकु वेल्लिपोयारु। इप्पटिके रेंडु सार्लु मृत्यु वेंटाडिना मूडो सारी मात्रं मृत्यु वदललेदु। लास्यानंदित अकाल मरणंपै संतापान्नि व्यक्तं चेस्तुन्नारु पलुवुरु प्रमुखुलु। पन्द जी सायन्न गीता दंपत जन्म लासिया नंदित आम कंप्यूटर सैन बीटेक् पूर्ति चेसे लासिया नंदित तन तंड्री दिवंगत एमएलए जी सायन्न अड़जाड़ रेल पदेन राजकीय वचि रेल पदहे जगह कंटोनमेंट बोर्ड एन कगो वार्ड पिकेट नीं बोर्ड सभ्युरा पोटे ओडिपोई అనంతరం ఆమె తన తండ్రితో పాటు బిఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయింది। మళ్ళీ ఆమె 2021 లో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటి చేసి ఓడిపోయింది। ప్రజలు ఏమనుకున్నా తిరస్కరించినా ఏనాడు తన పట్టు వదలలేదు। ఎలాగైనా సరే ప్రజలకు తాను సేవ చేయాలన్నదే తన తాపత్రయం। ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ఎంతో సేవ చేయాలన్న తన ఆశలు అడియాసలైపోయాయి। అప్పటిలో సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ టికెట్ హార్ట్ కేకులా మారింది। అధికార పార్టీలో అరడజన్ మంది టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు। హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటే నాకు అని ప్రచారం చేసుకున్నారు। కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాస్యనందితకే దక్కింది। ప్రజల్లో తనకి ఉన్న మంచి పేరుతో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు। డ్రైవర్ నిద్రమత్తు వల్లే నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని అందరూ ప్రాథమికంగా అంచనాకి వస్తున్నారు। కానీ కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు పోలీసులకు వస్తున్నాయి। అయితే శుక్రవారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు గుర్తించారు। కార్ స్పీడ్ మీటర్ 100 దగ్గర ఆగిందని పోలీసులు విచారణలో స్పష్టమైంది। బాసర నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు। అయితే ఓఆర్ఆర్ పై ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర 500 మీటర్ల దూరంలోనే ఎమ్మెల్యే కార్ హెడ్ లైట్స్ కింద పడి ఉండడం, 500 మీటర్ల నుంచి బ్రేక్ వేసినట్లు రోడ్డుపై టైర్ మార్కులు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు। వెనకాల నుంచి గుర్తు తెలియని వాహనం గుద్ది ఉంటుందని అనుమానం ఉండగా ఎమ్మెల్యే కారు నడిపిస్తున్న డ్రైవర్ ఆకాష్ ముందు ఉన్న కారును ఆకస్మికంగా గుర్తించి దానిని తప్పించేందుకు బ్రేక్ లేదా హ్యాండ్ బ్రేక్ వేసాడా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు। ఇదిలా ఉంటే నందిత మరణానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు। ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి ఎక్సెల్ 6 సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు। మిడిల్ సీట్ లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణమనే చెబుతున్నారు। సడన్ బ్రేక్ వేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీట్ వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు వైద్యులు చెబుతున్న పరిస్థితి। మరోవైపు నార్కట్పల్లిలో నందిత కారు ప్రమాదానికి గురైంది। అప్పుడే డ్రైవర్ను మార్చి ఉంటే నందిత ప్రాణాలు ఉండేవేమోనని అనుచరులు చెబుతున్నారు।
అంతేకాదు నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్నా ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబుతున్న పరిస్థితి అయితే నందితను ఎమ్మెల్యే అయ్యాక చాలా ప్రమాదాలు హెచ్చరించాయి ఎన్నికల్లో ఓడిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభకు నందిత కూడా వెళ్ళారు తిరుగు పయనంలో నార్కటపల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇప్పుడు జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు స్టే ట్యూన్ టు 9 వైబ్స్